మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎక్కువ రోజులు ఒక మొబైల్ వాడిన తర్వాత మనకు ముందుగా వచ్చే సమస్య మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తక్కువైపోవడం. సమస్య వచ్చిన వెంటనే మన మనసులో కొత్త ఫోన్ కొనాలనిపిస్తుంది. అందుకే మనం వాడేటువంటి మొబైల్ని తగిన జాగ్రత్తలతో వాడడం వల్ల ఆ ఫోన్ని ఎక్కువ కాలం వాడచ్చు. అందుకు మనం ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. ఫోన్ బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉన్నా కూడా అది త్వరగా అయిపోతూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం మొబైల్ యొక్క ఓఎస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆండ్రాయిడ్ ఫోన్స్ కన్నా యాపిల్ ఫోన్స్ ఎక్కువ బ్యాటరీ తక్కువ కెపాసిటీని కలిగి ఉన్నా కూడా మనకు ఎక్కువ యూజ్ చేయడానికి వీలుంటుంది. మీరు వాడేటువంటి ఫోన్ ఛార్జర్ ఖచ్చితంగా మొబైల్ కంపెనీ వారు ఇచ్చినదే ఉపయోగించండి, లేకపోతే మీకు బ్యాటరీ సమస్యలు వస్తాయి. ప్రస్తుతం కంపెనీ వారు అడాప్టర్ లేకుండా కేవలం కేబుల్ మాత్రమే ఇస్తున్నారు. అలాంటప్పుడు కంపెనీ తయారు చేసిన అడాప్టర్ని తీసుకొని వాడడం మంచిది. మీరు ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు 80% చేస్తే చాలు. తప్పనిసరి పరిస్థితుల్లో డూప్లికేట్ ఛార్జర్ వాడినా బ్యాటరీ మాత్రం 100% ఛార్జ్ చేయకండి. మీ మొబైల్లో ఛార్జింగ్ 20% నుండి 30% ఉన్నప్పుడే ఛార్జింగ్ చేయండి. మీ ఫోన్లో లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేసినట్లయితే మీరు 20% వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ రాత్రంతా ఛార్జింగ్లో ఉన్నా ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఫోన్ కంపెనీస్ తమ మొబైల్స్లో ఛార్జింగ్ 100% అయిన వెంటనే ఫోన్లోనికి పవర్ వెళ్ళడం అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. కాబట్టి రాత్రంతా ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టినా ప్రమాదం లేదు, కానీ కేస్ నుండి తీసిపెట్టడం మంచిది. ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టడం వల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. మీరు ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎక్కువ రోజులు మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ని పెంచడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.